లోక్సభా ఎన్నికల్లో భారసకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభా ఎన్నికల్లో భారస ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్న ఆయన వాటిని ఎలా అమలు చేయాలనేది కాంగ్రెస్ కు రూట్ మ్యాప్ లేదని విమర్శించారు. మోదీ పాలనలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్న కిషన్ రెడ్డి 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకి వెళ్లిన విషయం మనం చూస్తాం. అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కావచ్చు, ఈ రకంగా అనేక కుంభకోణాలు సుమారు 12 లక్షల కోట్లు కాగ్ రిపోర్ట్ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఇవి ఆన్ రికార్డు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 9.5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాము, ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతంగా ఒక సమర్థవంతంగా మరి ఈరోజు ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం ద్వారా దేశ ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చాము.